సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఏదైతే ఫిలిం నగర్లో ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఆయన తనుడు రాణాపై ఒక క్రిమినల్ కేసు అయితే బుక్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళ ల్యాండ్ అమ్మేసి ఆ తర్వాత ల్యాండ్ని మళ్ళీ రాణాగారికి అమ్మేశాడు సురేష్ బాబు అని చెప్పేసి 5 కోట్లు ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాడు, మోసం చేశాడని చెప్పి ఆయన కేసు వేయడం, క్రిమినల్ కేసు బుక్ అయింది సార్. సో ఏం జరిగిందంటారు అంటే నాకు పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు, నేను ఏదో టీవీలో చూడడం మీరు చెప్పడం తప్ప. ఒకటి అదేదో డిస్పూట్ నడుస్తుంది అనేది ఒకటి నేను తెలుసు. ఒక హోటల్ ఏదో పోలీసులు వచ్చి అప్పటికప్పుడు ఎరగొట్టడం అనేది ఏదో తెలుసు నాకు. దాన్ని మొత్తం టోటల్గా 200 మంది బౌన్సర్లు పెట్టడం, మొత్తం పోలీస్ బందోబస్తు చేయడం, నైట్ గోడలు కట్టడం, అవన్నీ అయితే నేను చూశాను. అంతదాకా తెలుసు నాకు, పూర్తిగా నాకు డీటెయిల్డ్గా వివరాలుగా తెలియదు. కానీ చట్టానికి ఎవరు అతిథులు కారు, న్యాయానికి ఎవరు అతిథులు కారు. తప్పు చేస్తే ఎంతటి వాళ్ళ మీదన కేసు అవుద్ది. మనం రౌడీజం చేస్తాం, మనం చేస్తామంటే ఇంకా సిటీలో సిటీ నడిబొట్టునే ఉన్నాం, సిటీలోనే ఉన్నాం కనుక ఇదేమి మనం ఇంకేమనద్దు. కానీ అడివేమి కాదు కదా, కనుక దయచేసి వాళ్ళు తప్పు చేశారా, తప్పు చేస్తే కోర్టు నిందిస్తుంది, కంపల్సరీ ఎఫ్ఐఆర్ అయిందే నిజం నిరూపించుకుంటుంది. ఒకటి. రెండోది రాణా గారి మీద లేకపోతే సురేష్ బాబు గారి మీద అది వాళ్ళ ప్రాపర్టీ అమ్మారా అమ్మలేదా అవన్నీ మన డీటెయిల్స్ తెలియవు కాబట్టి దానికోసం మనం ఎక్కువ డిస్కషన్ చేయడానికి. కానీ కోర్టు ఆదేశించింది కాబట్టి ఇస్ ద ఎంక్వైరీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏ తప్పో ఏ న్యాయమో యాక్షన్ తీసుకుంటారు, కనుక దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. సార్ నార్మల్గా ఇలాంటి కేసులు జరుగుతూ ఉంటాయి సార్, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీస్ భూములను కూడా రాజకీయ నాయకులు కబ్జా చేస్తూ ఉంటారని చెప్పేసి. సో ఇలాంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కూడా వెంకటేష్ గారి ల్యాండ్కి సంబంధించి జరిగినట్టుంది. నాకు తెలిసైతే వెంకటేష్ గారి ల్యాండ్ ఏమి అక్కడ జరగలేదు సార్. జరగలేదు, ఏదో రూమర్స్ వచ్చేది తప్ప ఏం జరగలేదు. ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుందా, ఇలాగేసుకుంటుంది, రామారెడ్డి స్టూడియో లాగేసుకుంటుందా, ఇవన్నీ రూమర్స్. చంద్ర మీకు చూసినంత మంచోడు ఏం కాదు సురేష్ బాబు, ఓకే, చూసినంత అమాయకుడు ఏం కాదు రామానాయుడు కాదు. ఆయన దగ్గుబాటి సురేష్ బాబు వెరీ డేంజరస్, ఆయన చాలా అన్ని బలాలు ఉన్నాయి, ఓకే, అండదండలు అన్నీ ఉన్నాయి, ఓకే, అన్నీ ఉన్నాయి. ఒకటి కాదు ఆయన, ఆయన అందరికి చెప్తాను రామానాయుడు మంచోడు కాదు, ఓకే, అన్నీ ఉన్నాయి. చూస్తూ ఊరుకునే వ్యక్తి ఏమీ కాదు, ఓకే, చూస్తూ వదిలేసే వ్యక్తి కూడా కాదు, ఓకే. అది కనుక ఆయన ఎవరిని తక్కువ అని చేయడానికి లేదు సార్. నిర్మా ఆయనకి ఆయన సత్తు, ఆయనకి ఆయన ఎదుర్కోగలడు, రౌడీజంగా ఎదుర్కోగలడు, కోర్టుల ద్వారా ఎదుర్కోగలడు, పొలిటికల్గా ఎదుర్కోగలడు, పోలీసుల ద్వారా ఎదుర్కోగలడు, అన్నీ ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఉన్నాడు. అది సార్ ఇస్ ద ప్యూర్ కమర్షియల్ మ్యాన్, ఓకే, బిజినెస్ మ్యాన్, కమర్షియల్ బిజినెస్ మ్యాన్. సార్ అయితే నార్మల్గా నిర్మాణ రంగంలో ఆయన సౌమ్యంగా ఉంటారు, నార్మల్గా ఏదన్నా సినిమాకి తీసుకున్నా కూడా అంటే అల్లు అరవింద్ గారు ఘాటుగా మాట్లాడినా కూడా ఈయన ఏ సభలో కూడా ఎప్పుడు ఘాటుగా మాట్లాడరు. అల్లు అరవింద్ గారు ఘాటుగా మాట్లాడతారు, ఆయన బోలా శంకర్ చాలా మంచి వ్యక్తి, ఆయనకి ఇలాంటివి తెలియవు ఇవన్నీ. ఆయన స్మూత్గా మాట్లాడతాడు, లోన ఆయన ఇంకో రూపం ఉంది సురేష్ బాబుది. బోలా దగ్గరగా పైన మాట్లాడతాడు తప్ప లోన ఏం చేసేది ఉండదు. ఆయన మాటలు అంత సున్నితంగా ఉన్నాయి, అంత సున్నితమైన వ్యక్తి కాదు. దేనికైనా ఎంత దాకైనా వెళ్ళగలసి దమ్మున నాయకుడు, దమ్మున్నాడు, అన్నింటికి వెళ్తాడు. మీరు 200 మంది బౌన్సర్లు ఒక రోజులో పెట్టి పోలీసులు పెట్టి నడి రోడ్డు మీద వీళ్ళు మొత్తం ఎరగొట్టించాడంటే నాట్ జోక్ కదా. కనుక అందుకే అంటే ఆయన కోసం నాకు కొంత తెలుసు, కనుక ఈ పొలిటికల్గా ఎవరినైనా ఎదుర్కోగలడు. ఆ ధైర్యం ఉంది, పొలిటికల్ ఇంఫ్లుయెన్స్ ఉంది, ఈజ్ మొత్తం డిపార్ట్మెంట్ ఇంఫ్లుయెన్స్ అన్నీ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్. ఆయనకు ఎదురు చెప్పడానికి నాకు తెలిసి ఎవరైతే లేరు. మీరు విశాఖపట్నంలో ఏదో లాగేసుకుంటారంటే అంత ఈజీగా లాగుకునేంత చిన్న పిల్లడేం కాదు సురేష్ బాబు. ఓకే సార్, అయితే 5 కోట్లు తీసుకున్నారు అడ్వాన్స్, తీసుకున్న తర్వాత చీటింగ్ చేసే వ్యక్తి కాదు, మోసం చేసే వ్యక్తి కాదు. ఆయన వ్యాపారం పర్ఫెక్ట్గా చేస్తారు, అవతల వాళ్ళు ఏదో తప్పు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు తప్ప చీటింగ్ చేసి కానీ లేకపోతే డబ్బులు తీసుకుని రేపు రండి అన్నమాట కానీ డబ్బులు తీసుకుని మోసం చేసే వ్యక్తి కానీ ఆ కుటుంబానికి లేదు. దాంట్లో నేను 100% చెప్పగలుగుతాను. ఆ కుటుంబంతో నాకు ఉన్న సన్నిహితంగా ఆ కుటుంబంలో అలా డబ్బు తీసుకుని మోసం చేసి ఇంకొక డబ్బు కాజేసుకుందాం అని మోసం చేసి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు కాపాడుకుంటారేమో తప్ప ఇంకొకరి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసే పరిస్థితి అయితే దగ్గుబాటి ఫ్యామిలీలో లేదు, ఉండదు, రాదు. సార్ నేను ఏదైతే వ్యక్తి మాట్లాడడం జరిగింది ఛానల్ నుంచి వెళ్ళి, అయితే ఆయన 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు, ఇచ్చాను, ఇచ్చిన తర్వాత మళ్ళీ బలవంతంగా నా కాల్ చేయించారు రషీద్ అనే వ్యక్తి, బలవంతంగా ఖాళీ చేయించారు బౌన్సర్లను పెట్టేసి. ఇప్పుడు మీరు చెప్పినట్టే బౌన్సర్లు పోలీసులను పెట్టేసి అలాంటప్పుడు వాళ్ళ ప్లేస్లో అదే నేను అంటున్నానండి, అక్కడ ఏదో డిస్ప్యూట్ ఉండొచ్చు ఉండొచ్చు తప్ప ఎదుటి వాళ్ళు డబ్బు తీసుకొని
ఆ డబ్బు అగ్రిమెంట్ ప్రకారంగా ఆ డబ్బుని మోసం చేసి కాల్ చేద్దాం చీట్ చేద్దాం అక్కడ ఏదో సంథింగ్ ఇస్ అగ్రిమెంట్ మనకు తెలియదు, మీకు నాకు తెలియదు. ఈయన చెప్పిన మాటలు మనం వింటానికి లేదు. దగ్గుబాటి సురేష్ గారు ఏం చెప్పలేదు. వాళ్ళిద్దరూ కోర్టులో ఉన్నప్పుడే కోర్టులోనే చూసుకోవాలి. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే నేను వీళ్ళ తరపున చెప్పడం అయితే ఎట్టి పరిస్థితుల్లో దగ్గుబాటి సురేష్ బాబు గారు కానీ ఏంటి రానా కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే రామానాయుడు గారి ఫ్యామిలీ కానీ చీట్ చేసి ఇంకొకరి దగ్గర డబ్బు తీసుకుందాం అనే అలవాటు కానీ ఆలోచన కానీ వాళ్ళకి లేదు, ఉండదు, రాదు రాదు ఎవరు చెప్పినా నేను నమ్మను. వాళ్ళ డబ్బు పోకుండా చూసుకుంటారు, వాళ్ళ ప్రాపర్టీ పోకుండా చూసుకుంటారు. ఎదుటి వాళ్ళ ప్రాపర్టీకి వెళ్ళి ఎదుటి వాళ్ళ డబ్బులకి వెళ్ళి ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మోసం చేసే తత్వం వాళ్ళ కుటుంబానికి లేదు. ఇది నాకు నాకు వాళ్ళకి ఒక 30 సంవత్సరాల అనుబంధం వాళ్ళ కుటుంబానికి నాకు. ఓకే, కనుక ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ రామానాయుడు గారు పెంచలేదు. రామానాయుడు గారు ప్యూర్ బిజినెస్ మ్యాన్ అండ్ సురేష్ బాబు. ఓకే, ఆయన డబ్బు గొప్పగా చూసుకోండి, ఎదుటి వాళ్ళ డబ్బు కోసం చూసుకోడు. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. సార్, నార్మల్గా ఇలాంటి కేసులు జరుగుతూ ఉంటాయి సార్, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీస్ భూములను కూడా రాజకీయ నాయకులు కబ్జా చేస్తూ ఉంటారని చెప్పేసి. సో ఇలాంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కూడా వెంకటేష్ గారి ల్యాండ్కి సంబంధించి జరిగినట్టుంది. నాకు తెలిసి అయితే వెంకటేష్ గారి ల్యాండ్ ఏమి అక్కడ జరగలేదు సార్. జరగలేదు, ఏదో రూమర్స్ వచ్చేది తప్ప ఏం జరగదు. ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుందా, ఇలాగేసుకుంటుంది, రామానాయుడు స్టూడియో లాగేసుకుంటుందా, అన్ని రూమర్స్. చంద్ర, మీకు చూసినంత మంచోడు ఏం కాదు సురేష్ బాబు. ఓకే, చూసినంత అమాయకుడు ఏం కాదు రామానాయుడు కాదు. ఆయన దగ్గుబాటి సురేష్ బాబు వెరీ డేంజరస్. ఆయన చాలా అన్ని బలాలు ఉన్నాయి. ఓకే, అండదండలు అన్నీ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి, ఒకటి కాదు ఆయన. ఆయన అందరికి చెప్తాను రామానాయుడు మంచోడు కాదు. ఓకే, అన్నీ ఉన్నాయి. చూస్తూ ఊరుకునే వ్యక్తి ఏమీ కాదు. ఓకే, చూస్తూ వదిలేసే వ్యక్తి కూడా కాదు. ఓకే, అది కనుక ఆయన ఎవరిని తక్కువ అని చేయడానికి లేదు సార్. నిర్మాణ ఆయనకి ఆయన సత్తు, ఆయనకి ఆయన ఎదుర్కోగలడు, రెవడీజంగా ఎదుర్కోగలడు, కోర్టుల ద్వారా ఎదుర్కోగలడు, పొలిటికల్గా ఎదుర్కోగలడు, పోలీసుల ద్వారా ఎదుర్కోగలడు, అన్నీ ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఉన్నాడు. అది ఇస్ ద ప్యూర్ కమర్షియల్ మ్యాన్. ఓకే, బిజినెస్ మ్యాన్, కమర్షియల్ బిజినెస్ మ్యాన్. సరే, అయితే నార్మల్గా నిర్మాణ రంగంలో ఆయన సౌమ్యంగా ఉంటారు. నార్మల్గా ఏదన్నా సినిమాకి తీసుకున్నా కూడా, అంటే అల్లు అరవింద్ గారు ఘాటుగా మాట్లాడినా కూడా ఈయన ఏ సభలో కూడా ఎప్పుడు ఘాటుగా మాట్లాడరు. అల్లు అరవింద్ గారు ఘాటుగా మాట్లాడతారు. ఆయన బోలా శంకర్ చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఇలాంటివి తెలియవు ఇవన్నీ. ఆయన స్మూత్గా మాట్లాడతాడు. లోన ఆయన ఇంకో రూపం ఉంది సురేష్ బాబుది. బోలా దగ్గరగా పైన మాట్లాడతాడు తప్ప లోన ఏం చేసేది ఉండదు. ఆయన మాటలు అంత సున్నితంగా ఉన్నాయి, అంత సున్నితమైన వ్యక్తి కాదు. దేనికైనా ఎంత దాకైనా వెళ్ళగలసి దమ్మున నాయకుడు, దమ్మున్నాడు. ఓకే, అన్నింటికి వెళ్తాడు. మీరు 200 మంది బౌన్సర్లు ఒక రోజులో పెట్టి, పోలీసులు పెట్టి నడి రోడ్డు మీద వీళ్ళు మొత్తం ఇరగ్గొట్టించాడంటే నాట్ జోక్ కదా. కనుక అందుకే అంటే ఆయన కోసం నాకు కొంత తెలుసు. కనుక ఈ పొలిటికల్గా ఎవరినైనా ఎదుర్కోగలడు. ఓకే, ఆ ధైర్యం ఉంది, పొలిటికల్ ఇంఫ్లుయెన్స్ ఉంది, ఈజ్ మొత్తం డిపార్ట్మెంట్ ఇంఫ్లుయెన్స్ అన్నీ ఉన్నాయి, ఆల్ ఇన్ వన్. ఆయనకు ఎదురు చెప్పడానికి నాకు తెలిసి ఎవరైతే లేరు. మీరు విశాఖపట్నంలో ఏదో లాగేసుకుంటారంటే అంత ఈజీగా లాగుకునేంత చిన్న పిల్లడేం కాదు సురేష్ బాబు. ఓకే సార్, అయితే 5 కోట్లు తీసుకున్నారు అడ్వాన్స్. తీసుకున్న తర్వాత చీటింగ్ చేసే వ్యక్తి కాదు, మోసం చేసే వ్యక్తి కాదు. ఆయన వ్యాపారం పర్ఫెక్ట్గా చేస్తారు. అవతల వాళ్ళు ఏదో తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు తప్ప చీటింగ్ చేసి కానీ లేకపోతే డబ్బులు తీసుకుని రేపు రండి అన్నమాట కానీ డబ్బులు తీసుకుని మోసం చేసే వ్యక్తి కానీ ఆ కుటుంబానికి లేదు.